ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలీకి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఓరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి అతడు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఓరకనే నిలిచియున్నారని వారిని అడుగగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకొనలేదనిది. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనిను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకుని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకునిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునిరి, కాని వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకుని, చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను, పగలంతయూ కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసిదివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిది. అందుకతడు వారిలో ఒకను చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్టే కడపటి వచ్చిన వానికి ఇచ్చుటకు నాకిష్టమైనదని చెప్పెను. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయట న్యాయము కదా? నేను మంచివాడనైనందున నీ కొడుకు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.